నమస్తే వెల్కమ్ టీవీ ఏదైనా జరిగిన వెంటనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం స్పందించాలని ఓదార్పు అందించాలని నేనున్నానన్న భరోసా కల్పించాలని భావించడం అత్యంత సహజం పైగా ఓదార్పుకు చాలా విలువ గౌరవం కృతజ్ఞత కూడా ఉంటాయి కానీ అదే విచిత్రమో ఏం జరిగినా ఎంత ప్రమాదం జరిగినా బాధితుల కుటుంబాలను పరామర్శించే సోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉండదన్న విమర్శ రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది ప్రచారాలకు ప్రారంభోత్సవాలకు తప్ప ఓదార్పులకు ఆయనకు మనసు రాదని అంటుంటారు అయితే ఈ విషయంలో ఇంతకాలం తన తండ్రినే ఫాలో అయినట్లు కనిపించిన కేటీఆర్ లో కాస్త మార్పు వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు ఆయన కుమారుడు కేటీఆర్ సైతం ఇలాంటి పరామర్శలకు కాస్తంత దూరంగా ఉంటారన్న ఆరోపణ ఉంది కాకుంటే కొన్ని విషయాల్లో ఆయన తన తండ్రి మాదిరి వివరించకుండా కాస్త భిన్న ధోరణి అప్పుడప్పుడు కనపరుస్తూ ఉంటారు కొద్ది రోజుల క్రితం తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లకు చెందిన నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య చేసుకున్న స్థాయి వార్తగా మారిన సంగతి తెలిసిందే ఈ వార్త పేరు చెప్పి ప్రతిపక్షాలకు కేటీఆర్ ని ప్రభుత్వాన్ని ఏకిపారేశారు ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్య అని విపక్షాలు ఆరోపించడం మొదలుపెట్టాయి టిఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల పత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం ఫలితంగా గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయడం వంటి కారణాలే నవీన్ ఆత్మహత్యకు కారణాలని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అయితే ఆ నవీన్ ఇంటికి తాజాగా మంత్రి కేటీఆర్ వెళ్లారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ వివరాలను తెలుసుకుని ప్రభుత్వ పరంగా తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు దీంతో కేటీఆర్ లో కాస్త మార్పు వచ్చిందండోయ్ అని అంటున్న తెలంగాణ ప్రజానికం కేసీఆర్ ఇప్పటికీ ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదు కానీ కేటీఆర్ మాత్రం ఈ మధ్య కాస్త కాలు బయట పెడుతున్నారు కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చడానికి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి కదులుతున్నారు అని అంటున్నారు అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా నిజమైన మార్పు కాదు మనసులో కలిగిన మార్పు కాదు ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా వచ్చిన టెంపరీ చేంజ్ అంటున్నారట అంటే ఇది కేవలం ఎన్నికల సీజన్ ఎఫెక్టే తప్ప శిశులైన ప్రేమ కాదనేది వారి అభిప్రాయం కావచ్చు ఏది ఏమైనా ఇది శుభ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బిఆర్ఎస్